పరిశుద్ధ పాదయాత్ర మొదలవుతుంది పొద్దున అమ్మవారి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకొచ్చాం సంజయ్ గారి మీ అందరం చాలా సంతోషంగా ఉంది ఇవాళ కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి లోంచి ఈ నాలుగో విడత పాదయాత్ర మొదలవబోతుంది ఒక మార్పు అన్నది కూడా తెలంగాణలో రావాలి అది బీజేపీ వల్లే సాధ్యం అని మేము అందరం అనుకుంటున్నాం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లా లేదు గార్బేజ్ హైదరాబాద్ లా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ లా లేదు హెల్త్ కార్పొరేషన్ లా ఉంది అంటే హైదరాబాద్ ఎక్కడ చూసినా చెత్తమయం ఒక నరకంలా ఉంది హైదరాబాద్ చూస్తుంటే ఒకప్పుడు హైదరాబాద్ చూస్తే ఎంతో అందంగా ఉండేది కేసీఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ బాగు చేస్తాడు అనుకుంటే సర్వనాశనం చేశాడు ఇవాళ హైదరాబాద్ లో సందు సందున కాలనీల్లో ఎక్కడ చూసినా కుప్ప కుప్పలు కుప్పలు శుభ్రత లేదు హైదరాబాద్ అంటే ఇలా ఉంచాలా ఎంత శుభ్రతగా ఉండాలి ఈ ఒక కచ్చడా ఎక్కడ పడితే అక్కడ కచ్చడా దాన్ని క్లీన్ చేయకపోవడం అంట క్లీన్ చేయకపోకబట్టి వైరల్ ఫీవర్లు వస్తున్నాయి డెంగ్యూ ఫీవర్ వస్తుంది మలేరియా ఫీవర్ వస్తుంది ఇలాగ అనేక రోగాలు వచ్చి నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు ఇవాళ హైదరాబాదు అన్ని హాస్పిటల్స్ ఫుల్ అయిపోయినాయి అంటే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ముగ్గురు పేషెంట్స్ పడుకోబెడుతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు అంటే ఈ వర్షాలు వచ్చిందంటే దోమలు ఈగలు పురుగులు అన్ని నానా రకాలుగా హైదరాబాద్ లో వాలిపోతుంది దీనివల్ల చాలా అవస్థ పడుతున్నారు ప్రజలు ఇంతకుముందు హైదరాబాద్ లో ఈ దోమల మందు కొట్టేవారు ఇప్పుడు దోమల మందు కొట్టట్లేదు శుభ్రంగా పెట్టుకుందామన్న ఆలోచన కూడా కేసీఆర్ పోయింది కానీ తెలంగాణ మొత్తం దోచుకుని ఆయన ఖజానాలో డబ్బు బాగా పెట్టుకుందామన్న ఆ నీచమైన ఆలోచన మాత్రం కేసీఆర్కు ఉంది ఇవాళ హైదరాబాద్ రోడ్లు చూస్తుంటే ఇప్పుడు ఎంతసేపు నేను ట్రావెల్ చేస్తూ వచ్చాం అన్ని రోడ్లు చెత్త గతుకులు నాకు నిజంగా బాధ ఎక్కడ తెలుసా బైక్ మీద వెళ్తున్న జనాలకి ఆ గోతుల్లో పడి నడుము నొప్పి వచ్చి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళెర కొట్టుకుని కొంతమంది అయితే చనిపోతున్నారు ఇది రోడ్ల పరిస్థితి టీఆర్ఎస్ ఏమంటుంది మేము రోడ్లు వేస్తున్నాం కదా అంటారు ఏమిటయ్యా మీరు వేసింది రోడ్లు తూతూ మంత్రంలా పైన టచప్ చేసి వదిలేస్తున్నారు చిన్న వర్షం వచ్చిందంటే మొత్తం లేచిపోతుంది పెచ్చులంతా ఇంకెక్కడ మీరు రోడ్లు వేసినట్టు సో రోడ్ల పరిస్థితి అలాగుంది ఇక డ్రైనేజ్ పరిస్థితి చూస్తే దాన్ని క్లీన్ చేయట్లేదు పెట్టట్లేదు నాలాలో అయితే నాలాలో అయితే మొత్తం ఓపెన్ నాలాలు కదా కుప్పలని వెళ్ళిపోతున్నాయి వర్షం వచ్చిందంటే హైదరాబాద్ టోటల్ గోదావరిలో ఉంది నాలాకి రోడ్డుకి మొత్తం నీరు కవర్ అయిపోయి చాలా మంది నాలాలో పడిపోయి కూడా చచ్చిపోతున్నారు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు బాడీ ఎక్కడ తేలుతుంది ఇవాళ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ లో కూడా ఈ వర్షం పడినప్పుడు మ్యాన్ హోల్స్ తీసిపడేస్తున్నారు పైన మూత తీసిపడేసిన తర్వాత కనీసం దానికి ఒక ఫెన్సింగ్ వేసి అక్కడ ఈ మ్యాన్ హోల్ ఉంది జాగ్రత్త అని కూడా ఒక బోర్డు పెట్టాలి అది కూడా పెట్టట్లేదు అది ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు మూత అందరు మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోతున్నారు నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి అంటే వర్షాల వల్ల చాలా మంది చనిపోతున్నారు ఎన్నో కిలోమీటర్లలో అక్కడ వాళ్ళ బాడీ తేలుతుంది ఇది పార్టీ ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన అంత నీచంగా ఉంది ఇలాంటి మనిషి అసలు ఆరోగ్యం పట్ల ఏం ఆలోచిస్తున్నాడు కేసీఆర్ అని అడుగుతున్నాను నేను ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టాడు కొన్ని వేల కోట్లు డబ్బు కట్టాలి కానీ కట్టలేదు ఇవాళ మధ్య తరగతి కానీ అట్టడుగు ప్రజలు కానీ హాస్పిటల్కి వెళ్దామంటే ఎంతో ఖర్చు మందుల ఖర్చు రూములు ఖర్చు బెడ్ ఖర్చు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఖర్చు ఇవాళ ఆరోగ్యశ్రీకి నువ్వు ఆ బకాయిలు తీర్చుంటే మధ్య తరగతికి నువ్వు అట్టడుగు ప్రజలకి ఉపయోగపడేది కదా నువ్వు బాకీ తీర్చకపోవడం వల్ల ఇవాళ హాస్పిటల్కి వెళ్తున్నారే మధ్య తరగతి అట్టడుగు ప్రజలు వాళ్ళ నెత్తి మీద బండల వేసి కొట్టినట్టు ఎక్కడి నుంచి కడతారు డబ్బులు అని కూడా అడుగుతున్నాను ఇవన్నీ చూసి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ అన్నది తీసుకొచ్చారు ఈ ఆయుష్మాన్ భారత్ అన్నది ప్రతి మధ్యతరగతికి అట్టడుగు ప్రజలకు ఉపయోగపడేది ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల వరకు ఉపయోగించుకోవచ్చు కానీ ఆ ఆయుష్మాన్ భారత్ను కూడా మిస్టర్ కేసీఆర్ గారు ఆపారు
అంటే ప్రజలు మోడీ గారు తీసుకొచ్చిన పథకాలని ఆయుష్మాన్ భారత్ ని వాడుకోకూడదు. ప్రజలు చచ్చిపోతే కేసీఆర్ కి ఏంటి? ఒక్కొక్క కుటుంబం ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తాడు కేసీఆర్. ఒకరోజు సంజయ్ గారు పార్టీ మీ అందరం ఉద్యమం చేద్దాం, ఈ ఆయుష్మాన్ భారత్ అనేది కేసీఆర్ ఆపాడు అని మేము రెడీ అవుతే వెంటనే రాత్ర లేదు లేదు ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశిస్తాం అని ఆపి మమ్మల్ని ఉద్యమం చేయకుండా చేస్తాడు. నెక్స్ట్ డే చూసాం చేస్తాడని, కానీ చేయలేదు. ప్రతిసారి మేము ఉద్యమం చేస్తానంటే ఆపడం, ఆయన చేయకపోవడం. ఇవాళ ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ఒక్కొక్క కుటుంబంలో ఉపయోగపడుతుంది, అది కూడా లేకుండా చేస్తాడు. నేనంటున్నా కేసీఆర్, ఈ సొమ్మైనా నీ సొమ్మ అని అడుగుతున్నాను. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు ఉపయోగపడే సొమ్ము, మోడీ గారు తీసుకొచ్చే సొమ్ము ఆయుష్మాన్ భారత్. ఎందుకయ్యా ఏడిపించుకుందంటావు? తెలంగాణ సర్వనాశం చేసి దోచుకుంది చాలదా? కనీసం ప్రజలు నెమ్మదిగానే బతకనివ్వవా? అక్కడ నాశనం చేస్తావు. ఇది కాక ఇవాళ తెలంగాణ సొమ్ముని తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో ఇచ్చుకుంటున్నాడు రైతులకి. ఏమయ్యా కేసీఆర్, ఇక్కడ రైతులు నీకు రైతుల్లా కనపడతలేదా? ఇక్కడ మనుషులకి మనుషుల్లా కనపడతలేదా? ఇక్కడ 1 లక్ష రుణమాఫీ చేయవు, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవు, వాళ్ళ కుటుంబానికి మేలు చేయవు. కానీ ఎక్కడో భారతదేశం ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఇక్కడ తెలంగాణ సొమ్ము, తెలంగాణ కష్టపడి వచ్చింది ఆ డబ్బు రైతులకు ఉపయోగపడకుండా, ప్రజలకు ఉపయోగపడకుండా ఆ డబ్బు తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో వచ్చి ఇచ్చేస్తాడంట. సిగ్గుచేటు. ఇలాంటి ఒక మనిషికి మనం తెలంగాణ ప్రజలు ఓటు వేశావా అని నేను అడుగుతాను. సిగ్గుతో తలోంచుకుంటాను. ఒక ఉద్యమకారినిగా నీతో పనిచేసినందుకు నా చెంపలేసుకుంటున్నాను. నేను నిజంగా బాధపడుతున్నాను. నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకున్నావు, కానీ నీ అంత నీచుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు. నా 24 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది పెద్దవాళ్ళతో పనిచేశాను, ఎన్నో రాష్ట్రాలు తిరిగాను. ఒక సభ్యత, సంస్కారం, డిసిప్లిన్, ఒక ముఖ్యమంత్రి ఎలా పనిచేయాలో ఎంతో మంది ఒక దారిని చూపించారు. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేయకుండా, సభ్యత సంస్కారం లేకుండా బూతులు తిడుతూ ఆఖరికి హిందువుల గురించి కూడా ఏమన్నాడంటే, హిందూగాళ్ళు బొందుగాళ్ళు, హిందూగాళ్ళు దరిద్రపుగొట్టు వాళ్ళు అన్నారు. అయ్యా కేసీఆర్, ఆ దరిద్రపుగొట్టు హిందూగాళ్ళే నీకు ఓటేసి నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాను, సిగ్గుందా నేను అడుగుతున్నా. నేను నీకు ఎక్కడుంది ఈ హక్కు? హిందువుని తిట్టడానికి హక్కు నీకు లేదు. నీకు హిందూ ధర్మం మీద నమ్మకం లేకపోతే నోరు మూసుకుని కూర్చో. ఇవాళ ఎంఐఎం తోటి హిందూ బిడ్డల్ని తిట్టిస్తావు, హిందూ సమాజాన్ని తిట్టిస్తావు. చెప్తాను కేసీఆర్, నిన్ను సిబిఐ ఈడీ నిన్ను లోపల పెడుతుందో లేదో నాకు తెలియదు, కానీ యావత్ హిందూ సమాజం మాత్రం నిన్ను గజ్జ దించడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను హిందూ ధర్మం గొప్ప ధర్మం. నువ్వేమన్నావు సీఎం కూర్చున్న ఎడం కాలు చెప్పుతో సమానం అన్నావు. అఫ్కోర్స్ ఇవాళ నీకు 1 లక్ష కోట్లు వచ్చినాయి కాబట్టి నీకు ఎడం కాలు చెప్పుతో సమానం. కానీ రేపు ప్రజలు మా కాలు గోటి కూడా నువ్వు పనికిరావు కేసీఆర్ అని అనబోతున్నాడు. ఇది ఛాలెంజ్ తెలుసుకోవచ్చు కేసీఆర్. ఇక ఈయన ఎక్కడికి? బీహార్కి వెళ్ళాడు. బీహార్కి వెళ్ళి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడంట. అక్కడ బీహార్కి వెళ్ళిన తర్వాత నితీష్ కుమార్ ఈయన కూర్చుని ఉన్నారు, ఇలాగ ప్రెస్ అందరూ ఉన్నారు. అయ్యా అన్ని విషయాలు ఏదేదో మాట్లాడిన తర్వాత ప్రెస్ నుంచి ఒక సోదరుడు, ప్రధానమంత్రి ఎవరవుతారండి, ఒక చెహరా కావాలి కదా, అంటే ఒక మొహం కావాలి కదా అనేటప్పటికి నితీష్ కుమార్ లేచాడు. ఈయన వెంటనే ఆయన చూశాడు. అబ్బాయికి అంటాడు తుంబాత్కరు, అబ్బాయికి తుంబాత్కరు అంటే ప్రస్తుతం నువ్వు మాట్లాడు నువ్వు కూర్చో అన్నాడు. ఆయన ప్రధానమంత్రి అనేటప్పటికే భయపడి పారిపోతున్నారు. ఎలాగంటే బాగ్ మిల్కా బాగ్ లెక్క ఊరుకుతున్నారు. ఏమయ్యా నీ పక్కన కూర్చున్న నితీష్ కుమార్ ఆయన ప్రధానమంత్రి ఎవరు అనే మాటని నువ్వుంటావా నితీష్ కుమార్ అని అడిగితేనే ఒక్కొక్కళ్ళు గుండెల్లో దడ పుట్టి ప్రధానమంత్రి అయితేనే పారిపోతున్నారు. ఇంకా మీరేంటయ్యా మోడీ గారిని చేసేది? నెక్స్ట్ ఎలక్షన్ కూడా మోడీ గారే వస్తారు. మీ వల్ల కాదు. ఎవ్వరు ఎక్కడ ఏ అపోజిషన్లో ఉన్న ఒక్క నాయకుడైనా ప్రధాని మోడీ గారికి సమానం అవుతారా? అసలు రీప్లేస్ చేయగలుగుతారా? ఎందుకంటే ప్రధానమంత్రి అనే భయపడిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. అంటే మీలో దమ్ము ధైర్యం ఎవరికి లేదు. మోడీ గారు ఒక్కలే నెక్స్ట్ రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్
మన భారతదేశం మొత్తం కాదు ఇక్కడ కూడా తెలంగాణ కూడా రాబోతుంది ఎందుకంటే కేసీఆర్ నిన్ను చూసి విసిగెట్టిపోయారు మీలాంటి వాళ్ళు వద్దు అని కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇవాల ఏం లేదు ఒక ప్రత్యామ్నాయం అనేది మీరు తీసుకురావాలి మీరందరూ నడుం బిగించాలి ఒక పాదయాత్ర అనేది ప్రజల సమస్యలు తెలుసుకొని నెక్స్ట్ మన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే వస్తది వస్తే కాదు వస్తది వస్తే ఈ సమస్యల పరిష్కారం చేయాలి ఎందుకంటే 5 లక్షల కోట్ల అప్పు తెలంగాణలో పెట్టాడు మిస్టర్ కేసీఆర్ ఈన భారతదేశంలో ప్రత్యామ్నాయం నేను ప్రైమ్ మినిస్టర్ నువ్వు ప్రైమ్ మినిస్టర్ కాదు నువ్వు అమెరికా వెళ్ళి అధ్యక్షుడిగా ఉన్నావు కూడా నువ్వు వేస్ట్ నిన్నెవరు నిన్ను దేకేవాళ్ళాడు నీ మాట వినేవాడు లేదు నువ్వే గొప్పలు చెప్పుకుంటావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాబోతున్న అధికారులను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన ఉందికి మన ఇక్కడ మరొక మీటింగ్ కూడా మీ అందరిని కలుస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా భారత్ మాతా కీ సరిపోదు రాముల కింద అరుస్తుంటా మీరేంటి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ